తప్ప ఇద్దరం కలిసి ఇదే ప్రెస్ మీడియాని తీసుకుపోయి నేను బండి సంజయ్ గారిని కిషన్ రెడ్డి గారిని మేము పాదయాత్ర చేస్తాం నీతోటే బీజేపీ పరిపాలించే రాష్ట్రాలల్లా నీ రాష్ట్రంలో కళ్యాణ లక్ష్మి ఇస్తున్నావా కొని రైతు బంధు ఇస్తున్నావా కొని రైతు బీమా ఇస్తున్నావా 24 గంటల కరెంట్ ఇస్తున్నావా నీ రాష్ట్రాల పరిస్థితి సక్కలేక ఇక్కడికొచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు అమిషా గారు మాట్లాడతారు రడ్డా గారు మాట్లాడతారు నేను కిషన్ రెడ్డి గారిని చెప్తున్నా నువ్వు కూడా అబద్ధాలు ఆడి నీ విలువ ఓట్కో బండి సంజయ్ గారు అంటే మూర్ఖుడు అని ఏదైనా మాట్లాడగలుగుతాడు గిరిజనులకు 10% రిజర్వేషన్ చేయాలి మేం చేస్తాం మళ్ళీ అధికార తెలంగాణ అధికారానికి వస్తారంటున్నాం మేం గిరిజనులకు ఎస్సీ వర్గీకరణకు మైనారిటీస్ కోసం రిజర్వేషన్ చేసి 5 ఏళ్ళు అవుతాయి మీ గిరిజన శాఖ మంత్రి మేం రిజర్వేషన్ చేసేది లేదని చెప్పి ఓపెన్ గా చెప్పారు ఈ రాష్ట్రంలో కానిస్టేబుల్కి ఏం చేసిందండి మా కానిస్టేబుల్ మన కానిస్టేబుల్కి వచ్చే జీతాలు మన హోమ్ గార్డ్స్కి వచ్చే జీతాలు దేశంలో ఎక్కడ ఉన్నాయా హైయెస్ట్ తెలంగాణ రాష్ట్రం ఏం మాట్లాడతాడు బండి సంజయ్ కేంద్ర జలవనరుల సంఘానికి సంబంధించిన ఇంజనీర్లందరూ ఢిల్లీ నుంచి కాళేశ్వరం వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టును చూసి ఇది ఒక అద్భుతమైన ప్రాజెక్టు అని చెప్పి వాళ్ళే కితాబు ఇచ్చిపోయింది కిషన్ రెడ్డికి తెలియదా ఇవాళ నేషనల్ హైవేస్ తెలంగాణలో అక్కడ ఇచ్చినాం ఇక్కడ ఇచ్చినాం అని చెప్తున్నారు కదా కిషన్ రెడ్డి గారు ఉత్తరప్రదేశ్లో పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వేకు 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అరే బుద్ధి లేని కిషన్ రెడ్డి మనం మొత్తం కలిపితే కూడా 20,000 కోట్లు కావు వేరే రాష్ట్రాల్లో ఏమిచ్చినా కూడా అది కూడా చెప్తే అప్పుడు తెలంగాణకు న్యాయం జరిగిందా అన్యాయం జరిగిందా అనేది ప్రజలు నిర్ణయిస్తారు ఈ 150 సంవత్సరాలలో ఎన్నడూ రాని తీవ్రమైన వరదలు పెద్ద ఎత్తున రావడంతోనే తప్పకుండా ఎక్కడో దగ్గర చిన్న ఇబ్బంది జరుగుతుంది దాన్ని రెక్టిఫై చేసుకుంటాం